జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకలలో బాహ్యపరాన్నజీవుల నిర్మూలన ఏ విధంగా చేసుకోవాలి, బాహ్యపరాన్నజీవుల వల్ల కలిగే ఇబ్బందులు లేక వ్యాధులు ఏ విధంగా వాటికి సోకుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ఏ విధంగా మనం బాహ్యపరాన్నజీవుల నిర్మూలన చేసినట్లయితే తిరిగి మళ్ళీ వాటికి ఆశించకుండా ఉంటుందనే విషయాన్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాహ్యపరాన్నజీవులు లేదా ఎక్టోపారాసైట్స్ అంటే ఇవి గోమార్లు, పేలు, పిరుదులు అలాగే మిన్నలులు. ఇవి గొర్రెలు మరియు మేకల శరీరంపై ఆవాసాన్ని ఏర్పరచుకుని రక్తాన్ని పీల్చి వాటిలో రక్తహీనత కలుగజేస్తుంది. ఈ రక్తహీనత రావడం వల్ల వాటిలో ప్రొడక్టివిటీ తగ్గిపోయి అలాగే గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఇవి కాకుండా ఇవి వీటి వల్ల గొర్రెలు మరియు మేకలకు వైరస్ వల్ల కలిగే వ్యాధులు, అలాగే బ్యాక్టీరియల్ వ్యాధులు, అలాగే ఏకకణ పరాన్న జీవుల వల్ల వీటికి వ్యాధులు ఆశించి రైతులు నష్టపోతున్నారు. అలాగే ఇవి గొర్రెలు మరియు మేకలు మేత మేస్తున్నప్పుడు వాటికి చికాకు కలిగించడం వల్ల జీవాలు సరిగ్గా మేతమేయవు. ఇవి చర్మం పైన దురద, అలాగే చీముతో కూడిన కురుపులు, వెంట్రుకలు రాలిపోవడం, రక్తమూత్ర వ్యాధి, బబేసియోసిస్, అలాగే మైక్రోఫేలియా వంటి వ్యాధులను కలిగించడం వల్ల రైతుకు అపారమైన నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ బాహ్యపరాన్న జీవులు మందలోనే ఒక గొర్రెకు గనక వ్యాధి సోకినట్లయితే ఆ వ్యాధిని మంద మొత్తాన్ని విస్తరింపజేసి రైతుకు అపారమైన నష్టం కలిగించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. బాహ్యపరాన్న జీవులలో పిరుదులు మరియు గుమారులు సుమారు 2000 నుంచి 20000 గుడ్లు పెడతాయి. ఇవి వేడి వాతావరణం అలాగే వర్షాకాలంలో ఎక్కువగా పొదిగి వీటి నుంచి లార్వా ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. కాబట్టి రైతులు వేడి వాతావరణం మరియు వర్షాకాలంలో జీవాలకు ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గొర్రెలు మరియు మేకల పెంపకంలో బాహ్యపరాన్న జీవుల నిర్మూలన చేసినట్లయితే చాలా వరకు వ్యాధులు ప్రబలకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ బాహ్యపరాన్న జీవుల నిర్మూలన ఎప్పుడు చేయాలని చూసినట్లయితే మందలకు కొత్తగా గొర్రెలు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి బాహ్యపరాన్న జీవుల నిర్మూలన చేసిన తర్వాతనే మందలో కలపాలి. అలాగే మంద మొత్తానికి ఒకేసారి ఈ ఎక్టోపారాసైట్స్ని కంట్రోల్ చేసినట్లయితే, బాహ్యపరాన్న జీవుల నిర్మూలన చేసినట్లయితే తిరిగి సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బాహ్యపరాన్న జీవులను నిర్మూలించే పద్ధతులు చూసినట్లయితే స్ప్రేయింగ్ మెథడ్ అంటే మందును వాటిపైన స్ప్రే చేయాలి. అలాగే వాషింగ్ అంటే ఆ మందుతోటి వాటిని కడగాల్సి ఉంటుంది, లేదా డిప్పింగ్ మెథడ్ ఆ మందులో వాటిని ముంచాల్సి ఉంటుంది. అలాగే ఇంజెక్షన్లు కూడా మనం వేసి వాటిని బాహ్యపరాన్న జీవులను ఎక్టోపారాసైట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ రకమైన మందులు వాడుకోవాలి అని చూసినట్లయితే 1.25% బ్యూటాక్స్, అలాగే 12.5% రెడ్ లేదా విట్రాస్, అలాగే ఫిక్సోటిక్ మందులు మనం స్ప్రే కింద వాడుకోవచ్చు. దీనిలో మనం బ్యూటాక్స్ని వాడుతున్నట్లయితే 1 నుంచి 3 పాయింట్లను 1 లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇలాగే ఈ రెడ్ లేదా విట్రాస్ మందును వాడుతున్నట్లయితే వీటి 2 పాయింట్లను 1 లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఈ ఫిప్రోలిన్ని మనం డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు. ఇవి స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా 15 సెంటీమీటర్ దూరంలో పెట్టి స్ప్రే చేయాలి. కళ్ళలో అలాగే నోటిలో మరియు ముక్కులో పడకుండా చూసుకోవాలి. ఈ వాషింగ్ మెథడ్లో ముందుగా జీవాలని చల్లని నీళ్ళతో తడపాల్సి ఉంటుంది. ఈ బ్యూటాక్స్ మందును మరియు విట్రాస్ మందును ఈ మెథడ్లో వాడుకోవచ్చు. ఈ బ్యూటాక్స్ మందును 1 నుంచి 3 పాయింట్లు 1 లీటర్ నీళ్ళలో కలిపి జీవాన్ని ఆ నీళ్ళతో కడగాల్సి ఉంటుంది. లేదా ఈ విట్రాస్ లేదా రెడ్ మందును వాడుతున్నట్లయితే 2 పాయింట్లను 1 లీటర్ నీళ్ళలో కలిపి ఆ నీటితో జీవాన్ని కడగాల్సి ఉంటుంది. గొర్రెలు మరియు మేకలకు బాహ్యపరాన్న జీవుల నిర్మూలన చేయడానికి అత్యంత శ్రేష్టమైన పద్ధతి డిప్పింగ్ మెథడ్. ఈ విధానంలో మనం జీవాలను మందు కలిపిన నీళ్ళలో ముంచాల్సి ఉంటుంది. 500 లీటర్ల నీళ్ళలో 1 లీటర్ రెడ్ లేదా విట్రాస్ వంటి మందును కలపాలి. దీనిలో జీవాలను ముంచాల్సి ఉంటుంది. ఈ డిప్పింగ్ మెథడ్ చేసే ముందే ఖచ్చితంగా జీవాలకు నీరు త్రాగించాలి, లేకపోతే మనం డిప్పింగ్ చేస్తున్నప్పుడు అవి నీరు తాగి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నీరు తాగకుండా ఉండేందుకు రైతులు ఇవి డిప్పింగ్ చేసే ముందు వాటి మూతికి తాడు కట్టినట్లయితే అవి తాగకుండా ఉంటాయి. ఈ ఎక్టోపారాసైట్స్ బాహ్యపరాన్న జీవుల నిర్మూలన చేయడానికి ఇంజెక్షన్ మెథడ్ చూసుకున్నట్లయితే మనం ఐవర్మెక్టిన్ లేదా డోరామెక్టిన్ వంటి ఇంజెక్షన్లను చర్మం కింద వేస్తే సరిపోతుంది. అలాగే వీటిని 1 ml/50 kg బాడీ వెయిట్ చొప్పున మనం లెక్కేసుకొని వాటి చర్మం కింద వేయాల్సి ఉంటుంది. రైతులు జీవాల శరీరంపై ఉన్న బాహ్యపరాన్న జీవుల నిర్మూలనతో పాటు షెడ్డు మరియు పాకలలో ఖచ్చితంగా ఈ మందులను పిచ్చిగారి చేసినట్లయితే పూర్తిగా నిర్మూలన అవుతుంది. అలాగే షెడ్డు చుట్టుపక్కల ఏవైనా పొదలు కనుక ఉన్నట్లయితే వాటిపైన కూడా ఖచ్చితంగా మందులను
స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ మందులు విషపూరితమైనవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని గడ్డి మరియు దాణపై పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే గాలి ఆడని ప్రాంతంలో ఈ మందులను స్ప్రే చేయకూడదు. అలాగే వ్యాధి బారిన పడిన జీవాలకు ఈ మందులను స్ప్రే చేయకూడదు. పూర్తిగా నిర్మూలన అవ్వడానికి మనం రైతులు ఖచ్చితంగా డైల్యూషన్ ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సరైన మెథడ్లో వాటిని అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకే రకమైన మందును వాడినట్లయితే వాటికి రెసిస్టెన్స్ వచ్చి అవి చనిపోకుండా ఉంటాయి కాబట్టి మందును మార్చాల్సి ఉంటుంది. మరియు ఈ మందులను డైరెక్ట్ సూర్యరశ్మికి అంటే సన్లైట్కి ఎక్స్పోజర్ చేసినట్లయితే మందు యొక్క ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి వాటిని సన్లైట్కి దూరంగా ఉంచాలి. ఈ మందులు వాడినప్పుడు గొర్రెలు మరియు జీవాలు విషప్రభానికి గురైతే ఏమి చేయాలి అని చూసినట్లయితే ఈ విషప్రభానికి లోనైన జీవాలు నోటి నుంచి చొక్కగారడం అలాగే తూలుతూ నడుస్తుంటాయి. వీటికి అట్రోపిన్ ఇంజెక్షన్ మరియు జీటి ఇంజెక్షన్ వేసినట్లయితే మనం వాటికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుకోవచ్చు. సో బాహ్యపరాన జీవులు వ్యాధి వ్యాపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా బాహ్యపరాన జీవుల నిర్మూలన చేసినట్లయితే జీవాలు ఆరోగ్యకరంగా ఉండి వ్యాధులు లేకుండా ఉంటాయి. సో మీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.